పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణం ఎవరని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సినిమా షూటింగ్ వల్లే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందన్నారు. కృష్ణా పుష్కరాలకు కొన్ని వందల ఇల్లు నేలమట్టం చేశారన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే చర్యలు లేవని, వారి మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదన్నారు. పుష్కరాల్లో 1000 కోట్ల దోపిడీ జరిగిందని, అది కుంభమేళా కాదు కుంభకోణమని జోగి రమేష్ అన్నారు. బోయపాటి శ్రీనివాస్ గారిని సినిమా షూటింగ్ తీయమన్నాడా, లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తా ఉంటే ఒక బాహుబలి సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి శ్రీనివాస్ భావించాడా, లేకపోతే ఆనాటి ఈ ప్రభుత్వం, ఆనాటి ఉన్న ఈళ్ళు అంటే ఆనాటి ఉన్న ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి బోయపాటి శ్రీనివాసుని తీసుకొచ్చి చెప్తా ఉండవయ్యా అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు 29 మంది మరణానికి కారణం ఎవరు, 29 మందిని పొట్టన పెట్టుకుంది ఎవరు, సినిమా షూటింగ్ ఎందుకు తీశారు, సినిమా షూటింగ్ తీయటం వల్ల లక్షలాది మంది భక్తులను ఎందుకు ఆపారు, ఆ భక్తులందరూ కూడా ఒక్కసారిగా రావటం అంటే ఒక నివేదిక చెప్పారు అధ్యక్ష, సోమయాజులు గారి నివేదిక. సోమయాజులు గారి నివేదికలో అధ్యక్ష అందులో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పొరపాటును కూడా ఎత్తి చూపడం జరిగింది. కలెక్టర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద కూడా సరైన నివేదిక అంటే సోమయాజులు గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా